భగవంత్ కేసరి సినిమా ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఫస్ట్ మైనస్ల గురించే ముందు మొదలు పెట్టి తర్వాత ప్లస్లోకి వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ ప్లస్లని చెప్పేసి ఒక మళ్ళీ డిసప్పాయింట్మెంట్ ఎందుకు. మైనస్లు ఇన్ సెన్స్ కొన్ని కాపీ సీన్స్, కాపీ క్యాట్ సీన్స్ ఉన్నాయి. అది ఎలా అంటే, హీరో హీరోయిన్ ప్రపోజ్ చేసేటప్పుడు మార్కెట్లో వెళ్తుండగా మోస్ట్లీ ఐస్ క్రీమ్ తినేటప్పుడు కానీ ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో జాతి రత్నాల్లో హీరో హీరోయిన్ని గుర్తు తెచ్చింది. అండ్ నెక్స్ట్ అమ్మాయిని, నువ్వు నన్ను చాలా టైట్ చేస్తున్నావు, నా వల్ల అవ్వట్లా, నేను నీ నుంచి దూరంగా జరగాలనుకుంటున్నాను అన్నప్పుడు బొమ్మరిల్లు సినిమా గుర్తొస్తుంది క్లైమాక్స్. అండ్ ఇట్లా ఈ కాపీ సీన్స్ కొన్ని ఉండడం వల్ల అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో జైలర్ సినిమా క్లైమాక్స్ని గుర్తు తెస్తుంది. జైల్ సీన్స్ నుంచి అంటే ఆఫ్కోర్స్ జైలర్ సినిమాకు ఛాయలు కొన్ని ఉంటాయి అనుకోండి. సో ఇట్లా కొన్ని కాపీ క్యాట్ సీన్స్ ఉండడం వల్ల అదొక చిన్న మైనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తయారు చేయొచ్చు, కొత్తవి రాసుకోవచ్చు. అనిల్ రావిపూడికి పెద్ద ఇదా ఏంటి, వెన్నతో పెట్టిన విద్య. అండ్ నెక్స్ట్ నెంబర్ టూ, ఒక సీన్ ఒక దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే డీవియేట్ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళి, మళ్ళీ డీవియేట్ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళి, మళ్ళీ డీవియేట్ అయిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళి, అలా రకరకాల ట్రాక్స్కి వెళ్తూ కానీ మళ్ళీ మెయిన్ పాయింట్కి రాదు. అంటే ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్తున్నారు, ఎవరికి అర్థమవుతుంది, అందులో ఎవరు ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళారు, వాళ్ళు ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళారు, వాళ్ళు ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళారు, తర్వాత ఫ్లాష్ బ్యాక్ బయటకు వచ్చాక మిగతా ఫ్లాష్ బ్యాక్లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కనీసం ఒక 2-3 సెకండ్స్ టైం పడుతుంది. అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదొక చిన్న డీవియేషన్ అనుకోవచ్చు. అండ్ ఒక సీన్ ఒక వే ఆఫ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే అక్కడ నుంచి ట్రాక్ తప్పి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోచ్ దగ్గర శ్రీలీలని జాయిన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఆ అమ్మాయిని జాయిన్ చేయాలంటే కోచ్ ఒప్పుకోడు, అమ్మాయిలు ప్రతి విషయంలో చాలా ఇది అది డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడు. సో ఆ డిసప్పాయింట్మెంట్ చేసే టైంలో ఒక ఆటో డ్రైవర్లు అంటే మన బంజారా హిల్స్లో డిఏవి స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఒక చిన్న సీన్ క్రియేట్ చేశారు. ఆ సీన్ నిజంగా ఎంత బాగుందంటే ఎక్సలెంట్ సీన్ అని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది కదా, అది కొంచెం డీవియేషన్. అంటే ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ సీనే. శ్రీలీలకి ఆర్మీ కోచ్ నేను నువ్వు దేనికి పనికిరావు అంటే మెంటల్గా తనని ఇతను ఐ మీన్ కోచ్ దగ్గరికి పంపడానికి బాలయ్య ఎలాంటి డైలాగులు వేయాలి. అక్కడ అఫ్ కోర్స్ రింగ్లోకి దిగి బాలయ్య అతన్ని బాగా కొట్టి నెక్స్ట్ మీ టాప్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడే దేనికి పనికిరాడు, వరంగల్లో టీ అమ్ముకోమను, హోటల్లో బిర్యానీ అమ్ముకోమని చెప్పు అని చెప్పి తను కూడా అంటాడు అన్ని కోచింగే వేస్ట్ అన్నట్టుగా. అప్పుడు తను ఏం చేయాలి, ఆ మాస్టర్ ఈ అమ్మాయిని అంతకు మించి నిలబెట్టేసి తను ఏదో చేయాలి, నేను చేర్చుకుంటానంటే సరిపోతుంది. అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళింది. బట్ ఆ అంటే ఎందుకు ఇది వెళ్ళింది అంటున్నంటే ఆ వెళ్ళిన సీన్ ఏదైతే ఉందో సినిమాకే హైలైట్ సీన్. అది కంప్లీట్ ఈ సినిమా మొత్తానికి భగవత్ కేసరి సినిమాకే అది హైలైట్ సీన్. దాన్ని ఇంకా అద్భుతంగా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి ట్రాక్ తప్పి ఎక్కడికో వెళ్ళింది. సరే, ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఇట్లాంటి చిన్న చిన్న మైనస్లు అండ్ చాలామంది క్యారెక్టర్స్ని బోల్డ్ అంత ఎలివేషన్ నుంచి దింపిన తర్వాత పక్కన నిలబెట్టి బ్లర్ చేసి పడేస్తున్నారు. ఇది కొంచెం అంటే అఫ్కోర్స్ అంతమంది ఆర్టిస్టులను చూపించాలి, అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అది కుదరని పనే నాకు తెలుసు. బట్ ఈవెన్ దో క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్లో అప్పుడెప్పుడో జైల్లో పరిచయమైనటువంటి ఒక ఖైదీ తనకి హెల్ప్ చేయడానికి భారీ విమానాలతో అంటే హెలికాప్టర్లు వేసుకొని ఒక రేంజ్లో వస్తాడు. అలా వచ్చిన మనిషిని ఆ ఎలివేషన్ పూర్తి కావకుండా ఇది పక్కన నిలబెట్టి బ్లర్ చేసి పడేస్తారు. సో అదొకటి చిన్న డిసప్పాయింట్మెంట్ అంతే. అండ్ ఇంకో చిన్న మైనస్ ఏంటంటే వై యు ఆర్ గివింగ్ గన్, సేమ్ మాకు స్కంద సినిమాలో కూడా అంతే అనిపించింది, అంతకుముందు కూడా అంతే అనిపించింది. గన్లు ఉంటాయి, పెద్ద 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 గన్లు ఉంటాయి, కానీ అది వాడరే మీరు, అది అర్థం కావట్లేదు. అతను వచ్చి జస్ట్ ఒక చిన్న ఓపెనర్తో హీరో ఫైట్ చేయడానికి నీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా యు ఆర్ నాట్ యూజింగ్ గన్స్. మరి గన్స్ ఇవ్వడం ఎందుకు అట్లాంటప్పుడు, కాల్చొచ్చు. చాలామంది దగ్గరకు వచ్చి జస్ట్ ఇట్లా బిల్డప్ ఇస్తారే తప్ప దే ఓన్ షూట్. అంటే ఆ రేంజ్ మనిషిని ఎవడో ఏదో చేయడానికి వస్తున్నారు అన్నప్పుడు వెంటనే టపటప కాల్చేస్తారు అసలు ఎక్కడైనా సరే, అది కామన్. బట్ ఇక్కడ గన్లు పెట్టుకొని వాళ్ళు డ్రామాలు ఆడుతూ ఉంటారు, ఎప్పుడు నన్ను కొడతావా, నేను కొట్టించుకుంటానా అన్నట్టు. ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి, అంతమించి ఇంకేళ్ళ అంటే ఇది కామన్ వెళ్ళే, ప్రతి సినిమాలోనూ ఉంటాయి ఇలాంటివి. అండ్ ఇక ప్లస్ల విషయానికి వస్తే, ఒక తండ్రి కూతురికి ఇవ్వాల్సిన ధైర్యం ఎలా ఉండాలని చెప్పేసి అద్భుతంగా చెప్పారు. సమాజంలో స్త్రీలని మనం ఎలా గౌరవించాలనేది చెప్పారు, స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే విషయం చెప్పారు. అమ్మాయిలకి పెద్దపీట వేశారు. అండ్ ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క ఆడది వాళ్ళ చిన్న ఇంతింత పిల్లలతో సహా, అంటే
మాటలు వచ్చి కొంచెం అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉన్న ప్రతి పిల్లలు కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా, అందరు చూపించాల్సిన సినిమా అని చెప్పవచ్చు. అండ్ అలాగే ఇంకో ప్లస్ పాయింట్ గురించి అంటే తమన్ బీజియం. స్కందాలో కొంచెం డిసప్పాయింట్ చేసిన భగవత్ కేసరిలో మాత్రం ఏం డిసప్పాయింట్ చేయలేదు, మొత్తం నిలబెట్టేశాడు. బాలయ్య గారి సినిమాని టాప్ టు ఎండ్ వరకు బీజియంతోనే సినిమా నిలబెట్టాడు. అండ్ తమన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ అని మళ్ళీ చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాపీ ట్యూన్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ సినిమా నిలబెట్టడం తన వంతు సహాయం చేశాడు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అంటే మెయిన్ ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అనిల్ రావిపూడి. ఇక అనిల్ రావిపూడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటాడు చిన్నగా. అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మనం కొరటాల శివలాగా ఈ అబ్బాయి కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే. ఇప్పుడు సి ప్రతి ఒక్కరిని జీరోని హీరో చేయడము అనిల్ రావిపూడికి కొట్టిన పిండి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ బ్లైండ్ అయినప్పటికీ కూడా తను ఎట్లాంటి అంటే ఆ సెన్సెస్తో ఎలాంటి ఫైట్లు చేసి ఆడియన్స్ ఐ మీన్ విలన్స్ అందరినీ చితక్కొట్టి ఆడియన్స్ని మెప్పించారో, అలాగే శ్రీలీల కూడా ఎట్లాంటి స్ట్రెంగ్త్ లేని ఒక బక్క చిక్కినటువంటి అమ్మాయిని గట్టిగా విలన్లని కొట్టే రేంజ్కి తీసుకెళ్లడానికి తను పడ్డ శ్రమ అంతా సినిమాలో కనబడుతుంది. అండ్ శ్రీలీల ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ద సినిమా అంటే శ్రీలీల అని చెప్పుకోవచ్చు. బాలయ్య గారి తర్వాత బాలయ్య గారిని కూడా డామినేట్ చేసేసింది సినిమా అంతా, శ్రీలీల చుట్టే తిరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ శ్రీలీల ఈజ్ ద హీరో ఆఫ్ ద సినిమా. అండ్ ఇంకోటి నాకు అర్థం కాలేదు భగవత్ కేసరి టైటిల్ ఎందుకు అలా పెట్టారో, ఐ డోంట్ నో. బట్ ఓవరాల్గా అయితే ప్లస్లు మైనస్లు అంటే ఇవే. ప్లస్లే ఎక్కువనే సినిమాలో, మైనస్లన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్లస్ల ముందు. అండ్ ఫస్ట్ నుంచి కొంచెం ఏంటి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అనుకునే వాళ్ళందరూ కూడా ప్రీ క్లైమాక్స్కి వచ్చాక స్టోరీ పుంజుకుంటుంది, క్లైమాక్స్ ఇంకా అదిరిపోద్ది. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరు ఇంకా ఫస్ట్ నుంచి ఏం జరిగింది అనేది కూడా పట్టించుకోరు. సో ఈ ఇనఫ్ కదా, పెట్టిన 100 రూపాయలు 200కో 300 మాత్రం పూర్తి న్యాయం చేసినటువంటి సినిమా. సో దీంట్లో ప్లస్లు మైనస్లు వెతుక్కుంటే ప్లస్లే ఎక్కువ ఉంటాయి, మైనస్లు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఈ మైనస్లు అని కూడా అనుకోము, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్.